శుభోదయం పిల్లలు. మొన్న మీరు ఐదు వాక్యాల ప్రశ్నలు నాలుగు రాశారు కదా, ఇంకా మూడు ఉన్నాయి, ఆ మూడు రాయాలన్నమాట. కంటిన్యూషన్ ఐదవ ప్రశ్న, ముంగిస దేహం పూర్తిగా బంగారంగా మారాలంటే ఏం జరగాలి? సమాధానం, ముంగిస దేహం పూర్తిగా బంగారంలా మారాలంటే కష్టమైన విషయమే. రెండో పాయింట్, ఎందుకంటే సత్తుప్రస్తుల్లాంటి నిస్వార్థపరులు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు. మూడో పాయింట్, సత్తుప్రస్తుల్లాంటి దయామయుడు ఎవరైనా ఉండి దానం చేస్తే ముంగిస దేహం పూర్తిగా బంగారంలో మారుతుంది. నాలుగు, సత్తుప్రస్తుల అతిథులను ఆదరించి మర్యాదలు చేసేవారుంటే ముంగిస రంగు బంగారంలా మారుతుంది. ఐదు, సత్తుప్రస్తుకున్న లాంటి కుటుంబ సభ్యులుంటే ముంగిస రంగు బంగారంలా మారుతుంది. ఆరో ప్రశ్న, సత్తుప్రస్తుడు సర్వభూత కోటిని దయతో చూసేవాడు కదా, అంటే ఏమిటో వివరించండి. సర్వభూత కోటిని దయతో చూడడం అంటే ప్రాణమున ప్రతిదాన్ని సమానంగా చూడడం అన్నమాట. మామూలు మానవులైతే సాటి మనుషులందరినీ సమానంగా చూడకుండా ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని మరో రకంగా చూస్తారు. ఇంకా ప్రాణం ఉన్న జంతువులు చెట్లు మొదలైన వారిని మరో రకంగా చూస్తారు. కానీ సత్తుప్రస్తు మాత్రం ఎవరినైనా దేన్నైనా ఒకేలా చూసేవాడు. అతని దృష్టిలో ప్రాణం ఉన్నవన్నీ ఒకటే. ఆహారం కోసం కూడా ఏ జంతువుని ఏ పక్షిని ఏ చెట్టును హింసించకుండా లేదా చంపకుండా ధాన్యపు గింజల పిండితో ఆహారం తినేవాడు. ఏడవ ప్రశ్న, ఈ కథకు ఇంకేం పేరు పెట్టవచ్చు, ఎందుకు, కారణాలు రాయండి. ఈ కథకు అన్ని దానాల్లో అన్నదానం గొప్ప అనే పేరు పెట్టవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు, అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులకు అన్నదానం చేయడం వలన కొన్ని దారుణాలు ఆపవచ్చు. దయ కలిగిన వారు ఇలాంటి మంచి పనులు చేయగలరు. ప్రస్తుత రోజుల్లో కూడా ఇలాంటి దయామయులచే ఎన్నో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు నడపబడుతున్నాయి. ఎంతో ఉచితంగా అన్నందరికో ఉచితంగా అన్నం బట్టలు ఇస్తున్నారు. ధన్యవాదములు.